అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా విద్యాశాఖ నుండి ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా ఉన్నటువంటి 3216 కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తించబడినవి. అంటే గవర్నమెంట్ కాలేజీలు ప్లస్ వొకేషన్ కాలేజీలు 472, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ అంటే అవి కూడా ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుపుతున్నవి 124, ఇతర గవర్నమెంట్ కాలేజీలు 606, ఇకపోతే మిగిలిన ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 2014 అన్ఎయిడెడ్ కాలేజెస్. అంటే సుమారుగా ఇంటర్మీడియట్ విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయమే. సుమారు 80% టోటల్ ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న కళాశాలల్లో సింహ భాగం ప్రైవేటు యాజమాన్యాల కింద ఉన్న పరిస్థితి. మీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేపడుతున్నటువంటి అనేక సంస్కరణల్లో విద్యా వ్యవస్థల్లో ముఖ్యంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో వాటిలో మార్పులకు మరి అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రెగ్యులేటరీ కమిషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అవి పని ప్రారంభిస్తున్న ఇంకా సమయం కొంచెం ఉన్న నేపథ్యంలో ఈ ప్రైవేటు విద్యా సంస్థల్ని ముఖ్యంగా జూనియర్ కాలేజెస్ని గాడిలో పెట్టాలి అనే ఉద్దేశంలో కొన్ని కార్యక్రమాలు గత వారంలో కొత్తగా మరి నియమితులైనటువంటి మరి కమిషనర్ గారు రామకృష్ణ గారు వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు మేము తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ డిస్ప్లే ఏవైతే ఇంటర్మీడియట్ కాలేజెస్ మరి మేము నడుపుతున్నాము అని చెప్పి ఆ కాలేజెస్లోనే భాగంగా ట్యూటోరియల్స్ కానివ్వండి, లేకపోతే కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఐఐటి, IIIT, AIIIT, నీట్ ఇలాంటివి రకరకాల కోచింగ్ సెంటర్స్ పెట్టుకొని నడుపుతున్న కాలేజెస్ మీద ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది, తీసుకోబోతున్నాం ఇంకా. ఎందుకంటే ఇవి చట్ట విరుద్ధం. మేము చాలా స్పష్టంగా ఎన్నో మరి జీవోలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని ఉల్లంఘిస్తూ మరి ముందుకు పోతూ ఉంటే మాత్రం ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోదనే దానికి స్పష్టమైన సంకేతాలు మొన్న వారంలో మరి సుమారు 699 కాలేజీలు ఏవైతే ఉన్నాయో 2014 కాలేజీలో, ఈ 699 కాలేజీలో ముఖ్యంగా బోర్డులు వాళ్ళు పెట్టున్నటువంటి బోర్డులు ముందు పీకేయడం జరిగింది. మీరు చూసారా, ఈ బోర్డులు కూడా మరి చట్టవిరుద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టెక్నో స్కూల్స్ లేకపోతే వీటిని కోచింగ్ సెంటర్స్ అని పెట్టుకొని ఇంటర్మీడియట్ కూడా నడుపుతూ ఇవన్నీ చేస్తున్న వైనాన్ని గుర్తించాం. ఇప్పటికే మా ఆర్ఐఓలను ఈరోజు ఆర్ఐఓలతోటి సమావేశం మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2014 ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఇప్పటికే 699 కాలేజీలకు ఈ బోర్డులు మార్పు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మార్పు కూడా చేయడం జరిగింది. ఇంకా సుమారు ఒక 1400 కాలేజీలు 1300 చిల్లర కాలేజీలు కూడా ఇంకా మేము బోర్డులు మారవలేదు, మార్చాలని చెప్పాము. ఈ బోర్డులు ఏ విధంగా ఉండాలి అనే అంశానికి వస్తే ఈ బోర్డు కాలేజీ బోర్డులో స్పష్టంగా కేవలం కాలేజీ పేరు మాత్రమే రాసుకోవాలి, దాంతోపాటు కోడు. ఇంటర్మీడియట్ బోర్డు వాడు ఇచ్చిన గుర్తించబడినటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కోడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కోడ్ను వాడు రాయాలి. ఆ కోడ్తో పాటు శాంక్షన్ నంబర్, కేవలం ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చిన శాంక్షన్ నంబర్ మాత్రమే రాస్తూ ఆ కాలేజీలో ఏ కోర్సుతో ఆఫర్ చేశారో అనేది చెప్పాలి. అది ఎంపీసీతో ఎంపీసీ, బైపీసీతో బైపీసీ, దానికి ఎదురుగా ఎన్ని సీట్లు శాంక్షన్ అయినా చెప్పాలి. ఇంతకు మించి ఆ బోర్డు మీద ఎలాంటి సమాచారం ఇవ్వడానికి లేదు. ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి కూడా ఒక కలర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది, వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లూ లెటర్స్ తోటి ఈ యొక్క కాలేజీ పేరు, కాలేజీ కోడు, శాంక్షన్ నంబరు రాయాల్సి ఉంటుంది.
ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నామంటే చాలా చోట్ల మేము గుర్తించింది ఏంటంటే ఈ ఎవరైతే ఈ కార్పొరేట్ కాలేజీలని మనం ఉంటున్నామో అంటే ఒక కాలేజీ ఉదాహరణకు ఒక ఒక ప్రముఖమైన కాలేజీ ఉంది 52 బ్రాంచ్లు ఒక కృష్ణా జిల్లా విజయవాడలోనే ఉన్నాయి, ఇంకో కాలేజీకి 24 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్రాంచ్లు ఉన్నప్పుడు వీళ్ళు కాలేజీలు ఎక్కడ ఎక్కడ స్ట్రెంగ్త్ ఎక్కడ శాంక్షన్ అయింది, ఆ శాంక్షన్ అయిన కాలేజీ ప్రెమిసెస్లో ఎంతమంది చదువుతున్నారు అని కనుక్కోవడానికిపోతున్నాం. ఇచ్చిన మేము ఇచ్చిన ఒక క్లాసుకు 80 ప్లస్ 10% ఆదనం 88 ఉండాలి. అలాంటివి రెండు సెక్షన్స్ సైన్స్, రెండు సెక్షన్స్ ఆర్ట్స్ ఇస్తాం, దానికి తోడు ఇంకొక ఆదనంగా ఒక 5 సెక్షన్లు ఇస్తాం. అంటే ఆర్ట్స్ కూడా కలుపుకుంటే మా మ్యాక్సిమంగా 790 అంతకన్నా ఎక్కువ లేదు. రెండు సెక్షన్లు కింద సైన్స్ పెట్టుకుంటే అది కేవలం 170 ప్లస్ ఇంకొక 170 తప్ప ఎక్కువ ఉండడానికి లేదు. ఇప్పుడు కొన్ని వందల మంది ఆ ప్రెమిసిస్లో ఉంటున్నారంటే ఎలా ఉంటున్నారు, ఎక్కడో 2-3 కాలేజీలు ఏదో చిన్న చిన్న కాలేజీలని వాళ్ళు ఆ యాజమనే వాళ్ళు ముఖ్యంగా మోనోపలైజేషన్ ఒక చేయడం చేసే నేపథ్యంలో ఆ కాలేజీస్ని వాళ్ళు కొనుగోలు చేసుకొని ఆ విద్యార్థులందరినీ కలుపుకొని ఒక చోట మరి ఈ కోచింగ్ ఇస్తున్న పరిస్థితిని గుర్తించాం. వాటిని తీసివేయడానికి అలాంటి కార్యక్రమాలని నిరోధించడానికి ఈ యొక్క బోర్డు ఉపయోగపడుతుంది, ఈ యొక్క కాలేజ్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఉపయోగపడుతుంది. వాటిని 10 టైం ఇస్తున్నాం, 10 లోపల ఈ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఈ 1300 పైచిలుకు కళాశాల 1315 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలు 10 సమయం లోపల వాళ్ళు బోర్డులన్నీ మార్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలు కానీ జూనియర్ కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ ఏకీకృత ఒక బోర్డు సిస్టమ్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్కు కాలేజ్ కోడ్ ఉంటుంది, దానికి శాంక్షన్ నెంబర్ ఉంటుంది, ఇంటేక్ ఉంటుంది. ఈ 10 లోపల వాళ్ళకైనా తీయలేకపోతే మార్పు చేయలేకపోతే ఖచ్చితంగా వారి మీద వారి పెనాల్టీస్ వేయడం జరుగుతుంది. ముందుగా మొదలు పెట్టుకొని 10,000 రూపాయల పెనాల్టీ, మళ్ళీ కొన్ని రోజులు రెండవసారి చూస్తాం, అప్పుడు కూడా లేకపోతే తర్వాత కూడా ఎంతటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకంజ వేయమని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇక ఈరోజు ఈ యొక్క జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లో ఈ లొకేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క జీవోలు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలకు విరుద్ధంగా చాలా చోట్ల కాలేజీలు నడుస్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ప్లే గ్రౌండ్స్, కాలేజీ పర్మిషన్ తీసుకునేటప్పుడేమో ప్లే గ్రౌండ్స్, మున్సిపల్ గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్, ఆ గ్రౌండ్స్, పక్క జూనియర్ కాలేజు లేకపోతే హై స్కూల్ గ్రౌండ్స్ వాడతామని చెప్తారు. కానీ ఆ గ్రౌండ్లను ఎప్పుడూ కానీ ఆ గ్రౌండ్ల దగ్గరికి పిల్లల్ని తీసుకుపోయిన మరి వైనం లేదు, విధానం లేదు. 5 కిలోమీటర్ రేడియస్లో గ్రౌండ్స్ ఉండాలి. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఫలానా స్కూల్లో గ్రౌండు మేము వాడతామని చెప్పారు, అలాంటి గ్రౌండ్కు పిల్లల్ని తీసుకుపోతాం బస్సుల్లో అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా అవి జరగలేదు. అలాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అలాంటి మరి కార్యక్రమాలు చేయని కాలేజీల మీద కూడా ఇట్లాగే ఫైన్స్ కూడా వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. ల్యాబులు చేయని పరిస్థితి మనం చూసాం, ఇక ఉపేక్షించేది లేదు, చెప్పడం జరిగింది. ఇప్పటికీ చాలాసార్లు చెప్పడం జరిగింది మేము వారికి, 4 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి వారికి అనేక పర్యాయాలు మేము వారికి చెప్పడం మరి ముఖ్యంగా తాకిదులు ఇవ్వడం జరిగింది. ఇక ప్యునిటివ్ యాక్షన్కు పూనుకుంటా ఉన్నాం. ఇది రెండవ అంశం. ఇక మూడవ అంశం, ఈ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద రేపు డైరెక్టర్ జనరల్ మరి ఫైర్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరి మేడం అనురాధ గారితో వారి డిపార్ట్మెంట్ తోటి రేపు సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో అనేక అంశాలని మరి చర్చించడానికి ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్స్ ఏదైతే మేము ఇస్తామని చెప్పి అఫిడవిట్ ఇచ్చి 3 నెలల కాలంలో మేము ఇస్తామని చెప్పారో ఇంతవరకు వాళ్ళు ఇవని మరి పరిస్థితిని కూడా గుర్తించడం జరిగింది.
వాటి మీద కూడా ఏది మెకానిజం లేదు కాబట్టి ఆర్ఐఓలు మాకు సమాచారం లేదు. మేము ఏవి కండిషన్లో మరి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఇచ్చారో, ఏది పర్మనెంట్ సేఫ్టీ సర్టిఫికెట్ ఇచ్చారో మాకు తెలియటం లేదని చెప్పడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా కమిషనరేట్ దగ్గర నుంచి ఈరోజు సంబంధిత ఆర్ఐఓలకు ఆ జిల్లాల వారీగా మరి ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ నేపథ్యంలో మరి ఈ ఫైర్ సేఫ్టీ నామ్స్ సర్టిఫికేట్స్ మరి ఓన్లీ ప్రైవేట్ కాలేజీలకేనా, ప్రభుత్వ కాలేజీలకు వర్తించవా, ప్రభుత్వ స్కూళ్ళకు వర్తించవా, ప్రభుత్వ స్కూళ్ళు వాళ్ళు ఎట్లా నడపచ్చా, ఓన్లీ ప్రైవేట్ కాలేజీలే చేయాలని చెప్పి చాలా చోట్ల మరి ఈ యొక్క ప్రశ్న మనం లేవనెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అన్నిటికీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఖచ్చితంగా ఎక్కడైతే అవసరం ఉంటుందో అవసరం మేరకు ఖచ్చితంగా ఈ ఫైర్ సేఫ్టీ నామ్స్ను పాటించే విధంగా కూడా మేము రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక ఈ ఇంటర్మీడియట్ బోర్డు అని చెప్పాం. ఎందుకంటే బోర్డు అనే ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందైతే, ఎక్కడైతే ఈ సంస్కరణలు మార్పులు మారుతున్న ఈ సామాజిక వ్యవస్థకు అనుగుణంగా చేయాలో అలాంటి చోట్ల, అలాంటిది సర్వీస్ సెక్టర్ ఇది ఎడ్యుకేషన్ కాబట్టి, వెసులుబాటు కోసం ఈ బోర్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ బోర్డుకు చైర్మన్గా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా చైర్మన్గా మరి వైస్ చైర్మన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మరి ఇతర సభ్యులు అందరినీ తీసుకొని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 2013 తర్వాత ఇప్పటి వరకు ఈ బోర్డు ఒక్క సమావేశం కూడా నిర్వహించని వైనాన్ని గుర్తించాం. మరి దారుణం. ఇంటర్మీడియట్ బోర్డు మరి కేవలం పరీక్షలు కండక్ట్ చేసి మరి ఈ పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడమేనా, లేకపోతే ఒక గుణాత్మకమైన మార్పు ఏదైనా విద్యలో కానివ్వండి, నాణ్యత ప్రమాణాల్లో కానివ్వండి, మరి వారికి సమాజంలో మరి ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా కానివ్వండి, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కానివ్వండి, సిలబస్ను మార్చిన పరిస్థితి కనపడలేదు. కాబట్టి త్వరలోనే ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డును మరి ఏర్పాటు చేసుకొని ఈ మీటింగ్లు కూడా పెట్టుకొని ముఖ్యంగా ప్రధానంగా సిలబస్ మార్పు కానివ్వండి, అట్లాగే ఈ యొక్క ముఖ్యంగా ఈ నియంత్రణ మీద ఈ ఆర్ఐఓస్ టెన్యూర్ కానివ్వండి, ఆర్ఐఓస్ది ఒక పరిధి కానివ్వండి, వారి యొక్క విధి విధానాలు కానివ్వండి. ఇప్పుడు వచ్చినటువంటి ఫీ అండ్ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ నేపథ్యంలో మరి కొన్ని ఇంపార్టెంట్ మరి రీఫార్మ్స్ చేపట్టాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. త్వరలో అవి కూడా మరి మీకు వెల్లడి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ గ్రీవెన్సెస్ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో చాలా అనేకమైన మరి ఫిర్యాదులు ఉన్నాయి, వాటిని నేరుగా అమరావతికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో కూడా ఈ ఫిర్యాదుల్ని పరిష్కారం చేసే విధంగా ఒక ఈమెయిల్ ఐడిని వాట్సాప్ నెంబర్ను కూడా పర్మనెంట్ బేసిస్లో మరి ఏర్పాటు చేశాం. అది మీ అందరికీ తెలియజేస్తాను. ఇంటర్మీడియట్ వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఇంటర్మీడియట్, ఓన్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కమిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లుక్స్ ఆఫ్టర్ ప్రైవేట్ కాలేజెస్, కమిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లుక్స్ ఆఫ్టర్ గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటికీ ఈరోజు నాణ్యత ప్రమాణాలు పెంచాలి. ఈమెయిల్ ఐడి అవర్ బీఐఈ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ, అవర్ బీఐఈ ఏపీ అంతే సింపుల్, @gmail.com ourbieap.@gmail.com. వాట్సాప్ నంబర్ 9391282578 9391282578. ఇక వీటిని పక్కన పెడితే ఇక ఖాళీల మరి విషయం కూడా దానికి వస్తే కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్
మరి వాటిని వారిని రెగ్యులరైజేషన్ చేసే ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వీటిని ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎక్కడైతే ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్ వారి రెగ్యులరైజేషన్ గురించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ దీన్ని పక్కన పెడితే సుమారుగా ఒక 6081 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. ఇక రెగ్యులర్ జేఎల్స్ పార్ట్ టైం జేఎల్స్ను మినహాయించుకుంటే 4132 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో కాంట్రాక్ట్ లెక్చరర్స్ సుమారు 3733 మంది ఉన్నారు. పార్ట్ టైం జూనియర్ లెక్చరర్స్ 115 మంది ఉన్నారు. వారిని మినహాయించుకుంటే గెస్ట్ ఫ్యాకల్టీ కూడా 1064 ఉన్నారు. అంటే ఈ వీళ్ళందరినీ కలుపుకుంటే మనకు షార్టేజ్ అంటే ఏమీ లేదు. కానీ ఒక పర్మనెంట్ బేసిస్లో మాత్రం మరి జూనియర్ లెక్చరర్స్ను మనం మరి రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి స్ట్రీమ్ మీకు తెలిసే ఉంటుంది, 10% మరి నాన్ టీచింగ్ దగ్గర నుంచి ఉంటుంది, ప్లస్ టీచర్ల దగ్గర నుంచి కూడా ఆ ఛానల్లో కూడా మరి లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ వరకు మరి ప్రమోషనల్ ఎవెన్యూస్ ఉన్నాయి. మరి ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది ఇప్పుడు లేదు కాబట్టి అవన్నీ పట్టే కోర్టు కేసెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ. సో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కే పోవడానికి అవకాశం ఉంది. సో వాటిని కూడా త్వరలో మరి భర్తీ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అతి ఇంపార్టెంట్ మరి విషయానికి వస్తే ఫీ రెగ్యులేటరీ కమిషన్ మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్మీడియట్ ఫీజు గురించి కూడా మీ అందరికి తెలుసు, ప్రభుత్వం ఏ విధంగా ఇంటర్మీడియట్ ఫీజు ఫస్ట్ ఇయర్కు ఎంత ఫిక్స్ చేసింది 4470, సెకండ్ ఇయర్కు 4783 ఉంటే మరి కార్పొరేట్ కాలేజీలు ఏ విధంగా 25,000 నుంచి 55,000 మరి కొన్ని చోట్ల హాస్టల్స్ ఉంటే 2.5 లక్షల వరకు పోతున్న బైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కూడా రెగ్యులేటరీ కమిషన్ త్వరలో వీటిని పూర్తిగా తనిఖీ చేసి ఈ ఫీ ఫిక్సేషన్ కూడా ఒక శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా నిర్వహించాలి అని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంతకుముందు ఈ జూనియర్ కాలేజెస్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా ఉన్నటువంటి అటాచ్డ్ హాస్టల్స్, వీటి మీద నియంత్రణ లేదు ప్రభుత్వం మీద. అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక చట్టం ఏదో ఉంది, దాన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ హాస్టల్స్ మేనేజ్మెంట్ మరి రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ ఉంది 2002, దాన్ని సవరించి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ మరి ఈ రేంజ్లో ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లెవెల్లో చాలా చోట్ల ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనాన్ని మనం చూసాం, ముఖ్యంగా లాంటి హాస్టల్స్లో. ఈ హాస్టల్స్ సరిగా నిర్వహించకపోవడం, ఈ హాస్టల్స్లో కనీస వసతులు లేకుండా ఉండడం, ఈ హాస్టల్స్ పర్మిషన్ లేకుండా నడవడం, ఇవన్నీ మనం చూసాం. సో వీటి మీద కూడా త్వరలో ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్టల్స్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్లో ఉన్నప్పుడు మేనేజ్మెంట్లో దీనికి కూడా మరి సవరణ చేసి నూతనంగా మరి ఒక చట్టాన్ని మరి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆర్ఐఓస్ కూడా పరిపూర్ణంగా వారికి కూడా శిక్షణ ఇస్తాం. ఇవి ఉన్నటువంటి చట్టాలు కానివ్వండి, ఈ దానికి సంబంధించినటువంటి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మీద కూడా ఒక మాన్యువల్ని కూడా తయారు చేయడానికి సన్నాహాలు చేస్తా ఉన్నాం. ఒక చక్కటి మాన్యువల్ తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. మరి రాబోయే రోజుల్లో వాళ్ళ టెన్యూర్ను కూడా మరి పెర్ఫార్మెన్స్ బేస్డ్ టెన్యూర్గా కూడా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధాన ఇప్పుడున్న 3 సంవత్సరాల కాలం డైరెక్ట్గా ఆర్ఐఓ వచ్చి అంటే 3 సంవత్సరాలు ఉంటాడని క్వశ్చన్ లేదు. ఇప్పుడు 1 ఇయర్ వరకు ఇస్తాం, తర్వాత పెర్ఫార్మెన్స్ని బట్టి ఆయన ఆ యొక్క టెన్యూర్ను రెన్యువల్ చేయడానికి మరి ఈరోజు మరి ఉత్తర్వులు ఇవ్వడానికి మరి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి ఒక్కరూ అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే ఉందో అకాడమిక్ క్యాలెండర్స్ కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, అట్లాగే ఈ హాలిడేస్లో మరి ముఖ్యంగా తరగతులు నిర్వహించడం కానివ్వండి, వీటి మీద కఠినంగా మరి ఈరోజు పర్యవేక్షణ ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆర్ఐఓస్ని ఈరోజు ఆర్ఐఓస్ తోటి 13 జిల్లాల ఆర్ఐఓస్ తోటి మీటింగ్ జరిగింది. వారికి ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ, ఏదో కొత్తగా నేను చెప్పింది ఏం లేదు. కానీ అమల్లో మార్పు, గత ప్రభుత్వాలు ఏ విధంగా మరి ఇంటర్మీడియట్ బోర్డు కూడా కన్విన్స్ చేయని అయినా మనం చూసాం. ఇప్పుడు మా ప్రభుత్వం అలా కాదు, విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి, దేశంలోనే విద్యా సంస్కరణలకు మరి ముఖ్యంగా విద్యా ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనేలాగా మరి దేశంలోనే మరి ఉన్నత స్థానంలో నిలబెట్టాలనేది ఆంధ్రప్రదేశ్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కల ఆకాంక్ష. ఆ దిశలోనే మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈసారి ఖచ్చితంగా అందుకే ఆర్ఐఓలో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది, ఆర్ఐఓల వ్యవస్థ పటిష్టం చేయాలి. సో దాని మీద కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక్కడే ఆర్ఐఓ ఉంటాడు, ఆర్ఐఓ కింద ఒక ఆఫీస్ సూపరింటెండ్ ఉంటాడు, ఒక జేఏ ఉంటాడు, ఆయనకు ఒక వెహికల్ ఇస్తాం ఆయన ఇష్టం. ఆ జిల్లాలో ఆర్ఐఓ చెప్పింది ఆడింది ఆట పాడింది పాట. సో ఆర్ఐఓ కింద ఇంకొక జూనియర్ ఆఫీసర్ను ఉంచడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనే ఆలోచన కూడా చేస్తాను. ఆర్ఐఓ వ్యవస్థను పటిష్టం చేస్తాం. వారికి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల వరకు మమ్మల్ని ఏం చేయలేరు, మేము వస్తాం మేము పోతాం అనే ఒక ధోరణి ఉంది. ఈరోజు మేము ఆ ఆర్ఐఓ వ్యవస్థను దాని గురించి వారికి పెర్ఫార్మెన్స్ బేస్డ్ టెన్యూర్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తాం. తీపిస్తున్నాం కాలేజీ కోడ్ ప్రకారం ఉండాలి, కోడ్ ఇస్తున్నాం. ఇప్పుడు 10 రోజుల్లో ఇప్పటికీ 700 జరిగాయి అన్న, 700 కాలేజీలకు బోర్డులు తీసాం వారం రోజుల్లో. 700 లెక్కేసుకో, ఇంకా నీకు డే టు డే పొజిషన్ ఇస్తాం. 10 రోజుల్లో మొత్తం బోర్డులు తీసుకోకపోతే తప్పుడు వచ్చింది మమ్మల్ని అడుగు. తర్వాత ఎంతమందికి చలాన్లు వేసాం కూడా, చలాన్ లిస్ట్ కూడా ఇస్తాం మీకు. 700 చేసాం మేము, వీడియోలో పెట్టాం కదా, ఇంకా చెప్తాం. ఫోటోలు తీసాం, ఫోటోలు ఇస్తాం. ప్రతి కాలేజీ ఏ కాలేజీకి బోర్డు తీసి కొత్త బోర్డు పెట్టామో ఫోటోలు తీసాం జిల్లాల వారీగా. 700 కాలేజీలు ఉన్నాయి, ఇంకా 1300 కాలేజీలు ఉన్నాయి. 10 రోజుల్లో ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మరి ప్రభుత్వంతో గుర్తించబడిన జూనియర్ కాలేజ్ అంటే ఆ బోర్డుని చూస్తే మీరు గుర్తుపడాలి. ఆ బోర్డు లేదంటే అప్పుడు మీరు అడగండి. తనిఖీలను కూడా అక్కడ దాన్ని బట్టి తనిఖీలు వస్తాయి, ఎందుకంటే కోడ్ వచ్చింది, శాంక్షన్ వచ్చింది. ఆ కోడ్ని బట్టి ఎంతమంది విద్యార్థులను తెలియాలి. ఇప్పుడు వారన్నట్టు అన్నట్టు ఎక్కడో కాలేజీలను తీసుకొచ్చి పిల్లలు ఇక్కడ చదివిస్తున్న పరిస్థితి మనం ఎట్లా గుర్తుపడతాం? ఈ కాలేజ్ కోడ్ ఇది మాది, అది ఎక్కడ మాది ఇక్కడ అంటాడు, అట్లా కాదు. ఈ కాలేజీ ఈ నంబరు ఈ దీంట్లో నీకు ఇంతమంది శాంక్షన్ ఉంది, లెక్క పెట్టు. ఎక్కడి నుంచి వచ్చినారు, ఎందుకు వచ్చినారు? 3-4 కాలేజీ కలిపి ఎట్లా పెడుతున్నాను? యాక్చువల్గా శాంక్షన్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా ఏ కాలేజీ అయినా కూడా 8,000 స్క్వేర్ ఫీట్ ఒక 8 ఎకరాల స్థలం ఉండాలంటాం. స్థలం లేకపోయినా 8,000 స్క్వేర్ ఫీట్ ఉండాలి. ప్రతి పిల్లవాడికి 40 స్క్వేర్ ఫీట్ ప్లేస్ చూపిస్తూ శాంక్షన్ తీసుకోవాలి. అది అమల్లో ఉన్న ఇబ్బందులు, అది అమలు చేయడంలో జరగట్లేదు. చట్టం అయితే ఉంది, 40 స్క్వేర్ ఫీట్ ఉంది, 4,000 రూపాయలు ఫీజు వసూలు చేయాలని ఉంది, ప్లేగ్రౌండ్ ఉంది. ప్లేగ్రౌండ్ లేకపోతే ఆ స్కూల్లో ఈ స్కూల్లో మున్సిపల్ గ్రౌండ్ ఇంకో గ్రౌండ్ అని ఉంది, దానికి ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి. అవి పటిష్టంగా అమలు చేయని పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని అమలు చేస్తుంది. ఇక్కడి నుంచి మొదలుపెట్టాం, రాబోయే రోజుల్లో మీరు చూడండి. ఈవెన్ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో కూడా ఏవైతే వచ్చినాయో, ఇంకా ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల స్థితిగతుల గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. దాని గురించి కూడా మేము చెప్పడం జరిగింది. రెగ్యులేటరీ కమిషన్లో కూడా ఆ స్కూల్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి జీతాలు ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళకి టైమింగ్స్ ఏంటి, క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా అని చెప్పి కూడా అడిగే విధంగా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసి, ఈ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 4,000 రూపాయలు వసూలు చేస్తూనే ఉంటారు. మళ్ళీ 100,000 రూపాయలు లెక్క అంటే ఈ AAA ఏ AAA కోచింగ్ ఆ కోచింగ్ ఈ కోచింగ్ సంతోషం, ఆ కోచింగ్ ఈ కోచింగ్ ఎక్కడ చెప్తున్నావు? వేరే చోట చెప్పాలి కదా నువ్వు. అదే పిల్లలకు అదే ప్రొఫెసర్లు జూనియర్ కాలేజ్ అని బోర్డు పెట్టుకొని వాళ్ళకు సిలబస్, ఇప్పుడు దొంగల పట్ట లేని పరిస్థితి అనేది పోలీసులకు ఛాలెంజ్ అన్నట్టు వాళ్ళు కొత్త నూతనూతన మరి ఆలోచనతో వస్తున్నప్పుడు ఎట్లా? ఇప్పుడు ఒకటే ప్రెమిసెస్లో నువ్వు జూనియర్ కాలేజ్ క్లాస్ చెప్తివి, మ్యాథ్స్ క్లాస్ చెప్తివి, దాంట్లో మళ్ళీ మధ్యలో కొన్ని సపరేట్ చాప్టర్లు చెప్తుంటివి, ఏంటంటే ఇది AAA కోచింగ్కు
ఇది నీకు జేఈ కోచింగ్కు ఇది దీనికి మెటీరియల్ ఇస్తున్నాము కాబట్టి దీనికోసం అన్ని డబ్బులు వసూలు చేస్తున్నాం చెప్తున్నాం నేపథ్యం మనకు ఎక్కడ తెలుసు. ఒకటి ట్రస్ట్ ఉండే, ఒకటి కంపెనీ ఉండే, కాలేజ్ ఏమో ట్రస్ట్ కింద నడుస్తుంది, కంపెనీ ఏమో ఏ ట్రిపుల్ కోచింగ్లు ఏమో జేఈ కోచింగ్లు ఏమో కంపెనీల కింద నడుస్తుంది, కంపెనీ ఏమో తమిళనాడులో ఉండే, కంపెనీ ఏమో తెలంగాణలో ఉండే, అక్కడి నుంచి ఏమో బిల్లులు ఇక్కడ పెడుతుండ్రి, బిల్లు ఏమో బిల్లు మీద ఏమో చూస్తుంది. ఈరోజు అడిగాం, ఈరోజు లెటర్ కూడా రాయడం జరిగింది. ఈరోజు అయ్యా బాబు మీ కాలేజీలో మీరు డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారు, ఏ లెక్కన ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎవరికి ఎంత వసూలు చేస్తున్నారు మాకు లెక్కలు ఇవ్వండి అని చెప్పి రాయడం జరిగింది. తీసుకున్న కాపీ కూడా ఇస్తున్నాం. ఈ సమాచారం ఇవ్వని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఓకే, ఇంకా కానీలు ఏం లేవు, కామలు ఏమి లేవు, కామలు అన్ని పులి సోపలింగ. చట్టం ఎందుకంటే ఇప్పుడు దీనికి లెక్కలు వేయలేము కదా, దీనికి మేము ఒకటే చెప్తాం. మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న, 30% ఫర్ డెవలప్మెంటల్ కోసం మనం పెడతాం. ఆ 30% డెవలప్మెంటల్ అలౌడు, సో 30% డెవలప్మెంట్ చేయాలి కదా. మరి 3 సంవత్సరాలకు ఎంత, 100% ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది క్యూములేటివ్గా అయిపోతుంది కదా, అక్కడ ప్రాబ్లం. అది లేదంట కదా, 10% ఉందంట కదా ఇప్పుడు, లేదా దాని మీద కోర్టు కేసులు ఉన్నాయి. ఏకీకృత సర్వీసెస్, ఏకీకృత సర్వీసెస్ అని సెంట్రలైజ్ మన యూనిఫైడ్ సర్వీసెస్, దానివల్ల ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు, లెక్చరర్లు, తర్వాత హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు అన్నీ ఆగిపోయినాయి. అవి కూడా ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెట్టి అవి కూడా క్లియర్ చేస్తాం. వసూలు చేయలేదు, చేయలేదు, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. 100,000 వరకు ఉంది పెనాల్టీ, అనాథరైజ్ షిఫ్టింగ్ 100,000 నుంచి 50,000 వరకు తగ్గించారు వాళ్లే. సో 50,000 నుంచి తర్వాత ఆత్మహత్యల మీద 100,000 రూపాయలు పెనాల్టీ వేశారు, అవి చేయలేదు. ఖచ్చితంగా వాటికి నోటీస్ ఇచ్చాము, అదుపు వసూలు చేస్తాం. అంతే, బట్ ఉన్నాయి, చూసేది ఉన్నాయి, పెనాల్టీలు అయితే వేశారు, అది కూడా వసూలు చేస్తాం.